ఇవాళ నరేంద్ర మోడీ గారు రెండు మూడు ముఖ్య విషయాల మీద వారు నొక్కి వక్కాణించడం జరిగింది. ప్రధానంగా ముందు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఏ విధంగా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, ప్రత్యేకించి నీటి వనరులు. ఇవాళ నీటి వనరులు ఎక్కడ చూసినా కూడా ఒకంత ఇబ్బంది దేశంలో ప్రజలు పడుతున్నటువంటి సందర్భంలో మనం ఏ విధంగా నీటి వనరుల్ని పరిరక్షించుకోవాలి. అదే విధంగా చెట్ల పెంపకం, ఇప్పుడు మనం చాలా వరకు కూడా గ్లోబల్ వార్మింగ్ అని, వాతావరణ మార్పు అని, అకాల వర్షాలని ఇవన్నీ కూడా మనం వింటూ వస్తున్నటువంటి విషయాలు. కనుక వీటన్నిటినీ అధిగమించాలి అంటే వృక్ష పెంపకం అనేది, చెట్ల పెంపకం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అది కేవలం మన మట్టిని కొట్టుకుపోయేటువంటి మట్టిని పట్టుకుని దానికి ఉన్నటువంటి భూసారాన్ని పరిరక్షించడం మాత్రమే కాకుండా వర్షాలు రావడానికి కూడా అది దోహదపడేటువంటి విషయం. కనుకనే వృక్షారోపణ మీద, చెట్ల పెంపకం మీద దృష్టి సారించాలి అని చెప్పి వారు చెప్తూ ఒక ఉదాహరణ వారు ఇచ్చారు. ఏమిచ్చారంటే ఉత్తరప్రదేశ్లో, ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 30 కోట్ల చెట్ల పెంపకానికి అక్కడున్నటువంటి ప్రభుత్వం పూనుకున్నదని, ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం. అదేవిధంగా మన సంస్కృతితో మనకున్నటువంటి అనుబంధాన్ని ఏ విధంగా మనం పటిష్ట పరచుకోవాలి అనేటువంటి విషయం. ఇద్దరు అమెరికా దేశస్తుల గురించి వారు చెప్పారు. వారు అమర్నాథ్ యాత్రకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని చెప్పి అడిగినప్పుడు స్వామి వివేకానందుడు వారు ఒకానొక సందర్భంలో వివేకానందుడు వారి యొక్క అమర్నాథ్ యాత్ర అనుభవాన్ని వారు క్రోడీకరించి రాసినటువంటి సందర్భంలో దానివల్ల ప్రేరేపితులై దాని నుండి స్ఫూర్తి పొందుతూ వీరిరువురు కూడా అమర్నాథ్ యాత్రకు వెళ్ళి మరి ఆ శివుని దర్శనం చేసుకోవటం జరిగింది అని చెప్పి ఒక ఉదాహరణగా మనకు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో ఒక సరికొత్త ప్రయత్నం మధ్యప్రదేశ్లో, ప్రత్యేకించి ఉజ్జయిన్లో. అంటే మన పురాణాల్లో ఉన్నటువంటి కథలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కటి చిత్రాలుగా మారుస్తూ ఆ పురాణాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కథల్ని దేశ ప్రజలకి తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతో మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్లో వారు కొంతమంది ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఛత్రపతి శివాజీ వారు రాజుగా వారిని చేసిన తర్వాత వారు తుల్జామాత దగ్గరికి, అంటే వారి దేవత అయినటువంటి అమ్మవారైనటువంటి తుల్జామాత దర్శనానికి వెళ్తున్నటువంటి సందర్భంలో వారు ఎంత ఆర్భాటంగా వెళ్ళారు అనే విషయం కన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సంస్కృతి పరమైనటువంటి పరిస్థితి దాన్ని వర్ణిస్తూ వేసినటువంటి చిత్ర లేఖనాన్ని కూడా నరేంద్ర మోడీ గారు అక్కడ మనకి తెలియజేయడం జరిగింది. ఈ చిత్రలేఖనం ద్వారా కేవలం ఇటువంటి పురాణాలు కథలు మనం తెలుసుకోవడం మాత్రమే కాకుండా ప్రకృతిలో అంతమైపోతున్నటువంటి పక్షి జాతులు కావచ్చు, లేదా జంతు జాతి కావచ్చు, లేదా వృక్షాలు కావచ్చు, చెట్లు కావచ్చు, వాటన్నిటి గురించి కూడా తమిళనాడులో ఉన్నటువంటి వడవల్లి అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి రాఘవంచి వారు చాలా చక్కగా చిత్రలేఖనం చేస్తూ ఆ బొమ్మలు ఏవైతే వారు గీస్తున్నారో వారు పబ్లిక్ డొమైన్లో పెడుతూ ప్రజల వద్దకు తీసుకుని వెళ్తూ ఏ రకంగా ఈ జాతులన్నింటినీ కూడా మనం రక్షించుకోవాలో, ప్రజల్లో చైతన్యాన్ని కల్పిస్తున్నటువంటి విషయాన్ని వారు ప్రత్యేకించి ఇక్కడ ఉటంకించడం జరిగింది. మరి అదేవిధంగా అమెరికా దేశం 2016వ సంవత్సరం నుండి 2021వ సంవత్సరం మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేశాధ్యక్షులతోటి మాట్లాడిన పిమ్మట దగ్గర 250 సంవత్సరాల నుండి 2500 సంవత్సరాల పురాతనమైనటువంటి విగ్రహాలు కావచ్చు, శిల్ప కళలు కావచ్చు, ఒకానొక సందర్భంలో మన దేశం నుంచి తస్కరించుకుని తీసుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భంలో తిరిగి నరేంద్ర మోడీ గారు వారందరితో మాట్లాడినటువంటి సందర్భంలో వాటన్నిటినీ కూడా తిరిగిస్తున్నటువంటి నేపథ్యం వారికి. ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమంలో వారు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా మనం అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు వోకల్ ఫర్ లోకల్ అని చెప్తారు.
అంటే స్థానికంగా ఉన్నటువంటి ఏఐతే వనరులు మనకి లభ్యమవుతూ ఉంటాయో వాటిని వినియోగించుకుంటూ ఏ విధంగా మనం సరికొత్త ఐటమ్స్ని చేసుకుంటూ వాటిని ఏ విధంగా మనం ప్రపంచవ్యాప్తంగా కూడా వాటిని వాటికి ఒక రెప్యుటేషన్ తీసుకురావాలి అనేటువంటి అంశం దాన్ని ఉటంకిస్తూనే మరి అక్కడ ఉత్తరాఖండ్లో భోజపత్రాలు అంటే తాటి ఆకులు ఉంటాయి చూడండి తాళపత్రాలు దాని మీద మన పురాణాలు కూడా రాశారు అని చెప్పి మనందరికీ తెలుసు చీరాల్లో ఉన్నటువంటి ఒక లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీలో ఇప్పటికి కూడా అవి ఆ తాళపత్రాలు మనకి కనబడుతూనే ఉంటాయి కనుక ఆ తాళపత్రాలతో సరికొత్త ప్రొడక్ట్స్ చేసి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు వారు జీవనోపాధి మాత్రమే కాకుండా విశ్వవ్యాప్తంగా ఈ తాళపత్రాలకు సంబంధించినటువంటి ఖ్యాతిని వారు ఎనుబడింపు చేస్తున్నారో వారు చెప్పడం జరిగింది దీనికి తోడు చాలా ముఖ్యమైనటువంటి విషయం వారు చెప్పింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో కొండ ప్రాంతంలో చాలా ఎత్తైనటువంటి కొండ ప్రాంతాల్లో బైక్ ర్యాలీస్ ఈ మధ్య కాలంలో చండీగఢ్కి సంబంధించినటువంటి క్లబ్లన్నీ కూడా నిర్వహిస్తున్నారు అంటే చాలామంది యువత ఏమనుకుంటారు ఈ బైక్ ర్యాలీస్ కొండ ప్రాంతంలో నిర్వహిస్తున్నారంటే ఇదేదో అడ్వెంచర్ కోసం చేస్తున్నారు ఒక ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ కోసం చేస్తున్నారు అని చెప్పి భావిస్తూ ఉంటారు కానీ వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఇది ఏదో అడ్వెంచర్ కోసం చేసినటువంటి విషయం కాదు లేదా ఒక కొత్త అనుభూతి పొందడానికి చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మత్తు పదార్థాలకి మన బిడ్డలు బానిసలైపోతున్నటువంటి సందర్భంలో వాటి పట్ల అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాని పేరే వాడా VADA అంటే విక్టరీ అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ ఈ కార్యక్రమాన్ని వారు చాలా చక్కగా నిర్వహిస్తూ మన దేశ ప్రజల్లో అదేవిధంగా మన భావితరాల వారికి కూడా ఈ మత్తు పదార్థాల పట్ల ఉండవలసినటువంటి అవగాహన గురించి వారు చెప్పడం జరిగింది దీంతో పాటుగా వారు ఇంకొక విషయం ఎంపీ మధ్యప్రదేశ్లో విచార్పూర్ అనేటువంటి ఒక గ్రామం ఆ విచార్పూర్ అనేటువంటి గ్రామం చాలా చిన్న గ్రామం ఆ గ్రామాన్ని మినీ బ్రెజిల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఎందుకు మినీ బ్రెజిల్ అని పిలుస్తారు అసలు బ్రెజిల్ దేనికి పేరు ఖ్యాతిగాంచింది అని అంటే ఫుట్బాల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో అత్యధిక శాతం బ్రెజిల్ దేశం నుండి వస్తారు అయితే ఇక్కడ ఈ విచార్పూర్లో ఉన్నటువంటి ఘనత ఏమిటంటే అక్కడ పిల్లల్లో నిక్షిప్తంగా నిగూఢంగా ఈ ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఆ జీన్స్ ఏవైతే ఉంటాయో అది పెద్ద అది బాగా అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో మనకు కనపడుతుంటుంది ఆ జీల్ అనేది కనుక అక్కడ ఒక రిటైర్డ్ ఫుట్బాల్ కోచ్ ఫుట్బాల్ ప్లేయర్ ఆయన రయీస్ అహ్మద్ అనేటువంటి ఆయన అక్కడ ఆ పిల్లలందరినీ కూడా ఒక చోటకు చేర్చి వారికి ఫుట్బాల్లో తర్ఫీదిస్తూ ఇవాళ రోజున దగ్గర 40 మంది జాతీయ స్థాయిలో కావచ్చు లేదా రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఫుట్బాల్ ప్లేయర్స్గా ఈ క్రీడకి ఖ్యాతి తెస్తున్నటువంటి వైనాన్ని వారు తెలియజేయడం జరిగింది అంటే ఒక చిన్న మారుమూల ఒక ట్రైబల్ గ్రామం ఆ గ్రామంలో ఎంత టాలెంట్ ఉందో మనకి తెలియనటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ విషయం కూడా మనకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే మనం 75 సంవత్సరాల మన స్వాతంత్ర పోరాటం తర్వాత అమృత్ మహోత్సవ్ని మనం నిర్వహించుకున్నాం దాంట్లో చాలామంది యువకులు భాగస్వాములయ్యారు అయితే ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే దివ్యాంగుల్లో అంటే కొంత దివ్యాంగుల ద్వారా ఈ పురాణాల్లో ఉన్నటువంటి విషయాలు ఒక రైటింగ్ కాంపిటీషన్ అంటే ఒక రచన కాంపిటీషన్ని నిర్వహించడం జరిగింది ప్రత్యేకించి వారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి సంస్కృత విశ్వవిద్యాలయం ఏముందో అక్కడ చాలా మంచి పని జరిగింది అని చెప్పి వారు మన రాష్ట్రాన్ని కూడా వారు అభినందించడం జరిగింది దానికి తోడు రాబోయేటువంటి కాలంలో కూడా అంటే మనకి త్వరలో 15వ తారీఖు వస్తున్నటువంటి సందర్భంలో మన అందరం కూడా తిరంగా యాత్ర చాలా చాలా చక్కగా చాలా విజయవంతంగా చేశాం అయితే ఈసారి కూడా అదే రకంగా ఒక సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి వారు మనకి ఆదేశం ఇవ్వడం జరిగింది అదేమిటంటే ప్రతి ప్రాంతం నుండి కూడా ఒక ఒక పిడికెడు మట్టితోటి మనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే
ఈ స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారు ఎవరైతే వారి జీవితాన్ని అంకితం చేశారో ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మట్టితోటి ఒక సెల్ఫీ తీసుకుని మనం అప్లోడ్ చేయటం అది మాత్రమే కాకుండా ఆ ప్రాంతం నుండి మట్టి మనం ఢిల్లీకి తీసుకుని వెళ్తాం అక్కడ ఒక అమృత్ వనాన్ని అక్కడ తయారు చేస్తారు అంటే బలిదానం ఇచ్చినటువంటి వీరుల మట్టిని తీసుకుని వెళ్ళి అక్కడ మనం వేసి అక్కడ మనం మొక్కలు గాని లేకపోతే విత్తనాలు గాని వేసి దాన్ని ఒక అమృత్ వనాన్ని అక్కడ మనం తయారు చేయాలి దానికి సంబంధించినటువంటి ఆదేశాలు అంటే ఏ ఏ రకంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలో జాతీయ అధ్యక్షులు మనకి తెలియజేస్తారు త్వరలోనే కనుక ఇన్ని మంచి విషయాలు అంటే మన సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలు మన బిడ్డల భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయాలు అన్నింటికంటే మిన్నగా దేశ సేవకి సంబంధించినటువంటి విషయాలు కనుకనే మన్ కీ బాత్ ఇవాళ ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోతుంది ఎందుకంటే మొదట్లో నేను చెప్పినట్లుగా రాజకీయాలకు అతీతంగా సమాజంలో ఇప్పుడు మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు వాటిని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి సరికొత్త విధానాలు కూడా మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంది డ్రగ్స్కి సంబంధించి నేను చెప్పాను ఆ ర్యాలీ చేసి వారు ఏ విధంగా మన బిడ్డలు అవగాహన పెంచుతున్నారు అనేటువంటి విషయం ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చేయగలిగితే ఆచరణలో పెట్టవలసినటువంటి విషయాలు కూడా కనుక రాబోయే కాలంలో కూడా ప్రతి నెల ఆఖరి ఆదివారం మన బూతుల్లో ఆ బూత్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని కూడా మనం ఏకత్రితం చేసుకుంటూ వారితో పాటుగా వారి ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి సందేశాన్ని వినేటువంటి ప్రయత్నం మనం కొనసాగించాలి అని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా నేను అభ్యర్థిస్తున్నాను నమస్కారం